దీపావళి పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ ఆశ్వయజ అమావాస్య రోజు దీపావళి పర్వదినం దీపావళి పర్వం మూడు మహాభావాల సమ్మేళనం ఒకటి దుర్గతులను తొలగించడం రెండు పూర్వీకుల క్షేమాన్ని ఆశించడం మూడు దారిద్ర్యనాశనమై ఐశ్వర్యాలను పొందడం వీటి గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము ఇవే కాక మనం దీపావళిని అమావాస్య రోజే ఎందుకు జరుపుకుంటాము అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ ఒక్కటే కాకుండా ఇంకేదైనా దేవత పూజ కూడా చేయవచ్చా లేదా అలాగే దీపాలను మట్టి ప్రమిదలలోనే మనం ఎందుకు చేస్తాము అన్న విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా మనం దీపావళిని అమావాస్య రోజున ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాము సాధారణంగా చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు అమావాస్య తిథి అశుభం అని కానీ నిజానికి అమావాస్య అనేది అశుభమైన తిథి అసలు ఏమాత్రము కాదు అది కేవలం వారి దురభిప్రాయం అగస్త్య సంహిత మొదలైన వాటిల్లో అమావాస్యను చాలా గొప్పగా వివరించారు పౌర్ణమి అమావాస్యలను పూర్ణతిథులు అని అంటారు అంతేకాక ద్రవిడ సంప్రదాయంలో అమావాస్యని చాలా మంచి రోజుగా భావిస్తారు మనం దీపావళి రోజున మట్టి ప్రమిదలలో దీపాన్ని వెలిగిస్తాము మరి మనం ఇదెందుకు ఇలా చేస్తాము అంటే మట్టి ప్రమిదలలో వెలిగించే దీపాలు లక్ష్మీదేవి స్వరూపం కనుక మనం దీపావళి రోజున మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తాము మట్టి ప్రమిదలో దీపాలు వెలిగించడం వలన వెలిగించిన వారు మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారు అలాగే ఎంతోమంది విద్యుత్ దీపములు పెట్టి ఇవే దీపావళికి వెలిగించిన దీపాలు అని అంటారు కానీ అవి ఏ రకంగానూ దీపములు మాత్రము కావు దీపావళిని వెలుగుల పండుగ లేదా దీపాల పండుగ అని అంటాము సంతోష సంకేతమైన కాంతిని స్వాగతిస్తూ చీకట్ల రూపంలో ఉన్న దరిద్రాలను తరిమికొట్టాలనే ఉద్దేశంతో బాణాసంచా మనం కాలుస్తాము ఇది మనకి ఆచారంగా వస్తోంది ఆనందానికి జ్ఞానానికి ప్రతీకంగా దీపాన్ని వెలిగించడం దీప పూజ దీపం సర్వదేవతాత్మకం ఉత్తమగతులకు తార్కాణం ఇహంలో ఆనందాన్ని పరంలో సద్గతులని కోరుతూ దీపాన్ని వెలిగించడం మన సంప్రదాయం ఇహంలో పరంలో దుఃఖస్పర్శ లేని సుఖాన్ని ఆకాంక్షించే సదాచారం ఈ దీపావళి పండుగలో ఇమిడి ఉంది అవిద్యను పారద్రోలి విషయాలను తేటపరిచి విశాలంగా బుద్ధిని ప్రసరింపజేసే జ్ఞానం నిజమైన జ్యోతి ఆ జ్యోతిని సాక్షాత్కరింపజేయమని ఉపనిషత్తులు ప్రార్థిస్తున్నాయి దీపాలను పద్మాకారంలో కానీ స్వస్తికాకారంలో కానీ పెట్టినట్లయితే ఇహము పరము కూడా శ్రేయస్సు లభిస్తుందని దేవతల అనుగ్రహం లభిస్తుందని చెప్తారు స్వస్తిక్ ఓంకారం యొక్క రేఖారూపము అలాంటి స్వస్తిక్ పద్మాకారాలలో దీపాలను పెట్టి ఆ పరమేశ్వరుడిని నమస్కరించడం అనేది దీపావళి నాడు ఇది ఒక ప్రధానమైన ప్రక్రియగా శాస్త్రాలు చెప్తున్నాయి దీపావళి నాడు దీపపూజే కాక దేవపూజ పితృపూజ కూడా చేస్తారు దేవపూజ పితృపూజ దీపావళి రోజు ఎంతో ముఖ్యమైన కర్తవ్యములు వీరిరువురి ఆధీనంలోనే జగత్తు అంతా నడుస్తుంది పితృదేవతలు దేవతలు ఇరువురు పూజ్యులే వసు రుద్ర ఆదిత్యాది గణములతో ఉన్నటువంటి పితృలను ఆరాధించడం భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం అందుకే దేవయజ్ఞ పితృయజ్ఞములు రెండు ప్రధానమని చెప్తారు ఈ రెండు ప్రధాన యజ్ఞములు కలిగిన రోజు దీపావళి అందుకని వీరిరువురి పేర్లు స్మరించబడతాయి దీపావళి పర్వదినం నాడు దీపావళి నాడు దేవపూజ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము పౌర్ణమి అమావాస్య తిథులు లక్ష్మీ ఆరాధనకు శక్తి ఆరాధనలకు చాలా ముఖ్యమైనవి అమావాస్య తిథి నాడు ప్రత్యేకించి మహాలక్ష్మి ఆరాధన చేస్తే చాలా మంచిది అని దేవి భాగవతం మొదలగు గ్రంథాలలో చెప్పబడి ఉంది ఆశ్వేజ మాసంలో చేస్తే మరింత విశేషమైన ఫలితం లభిస్తుంది దీపావళి రోజు కుబేర లక్ష్మి పూజ చేయడం ఎంతో విశేషం దీపావళి రోజున యమునికి కుబేరునికి ఇద్దరికీ ప్రాధాన్యం ఉంది ఉత్తరానికి అధిపతి కుబేరుడు అయితే దక్షిణానికి అధిపతి యముడు ఒకరు దుఃఖాన్ని పోగొడితే ఇంకొకరు ఆనందాన్ని ఇస్తారు దుఃఖాన్ని పోగొట్టడానికి యమారాధన ఎంత ముఖ్యమో ఆనందాన్ని పొందడానికి కుబేర ఆరాధన అంత ముఖ్యం లక్ష్మీదేవి ప్రధానంగా జ్ఞానం ఆనందం అనే రెండు రూపాలలో ఉంటుంది కనుక దీపావళి రోజున లక్ష్మీ ఆరాధన తప్పనిసరిగా చేస్తారు లక్ష్మీదేవి అనేక రూపాలలో ఉన్నా కానీ మనం దీపావళి రోజున ధనలక్ష్మి రూపంలో మనం ఆరాధించడం అనేది ప్రత్యేక విషయం దరిద్రాన్ని అలక్ష్మి అని అంటారు ఆ అలక్ష్మిని వెళ్ళగొట్టడం అనే క్రియ దీపావళి ప్రత్యేకం దుఃఖం దుర్మార్గం నిరుత్సాహం క్రోధాది దుర్గుణాలు అధర్మ ప్రవృత్తి పరస్పర వైషమ్యాలు శారీరక మానసిక రుగ్మతులు అజ్ఞానం వీటన్నిటి సమూహ స్వరూపమే ఆ లక్ష్మి లేదా దారిద్ర్యం వీటిని తొలగించుకోవడానికై రెండు రకాల వైఖరులు ఈ పండుగ నాడు ఆచరిస్తారు ఒకటి ధనలక్ష్మి ఆరాధన రెండు దీపలక్ష్మి సమర్చన ధర్మబద్ధంగా శ్రమంతో సంపాదించినది ధనలక్ష్మి ఇది సమృద్ధిగా లభించాలని దానిని మనం సద్వినియోగం చేసుకోవాలని సంతోషకరంగా అనుభవించాలని కోరుకునే సకారాత్మక భావనలతో ధనాన్ని ఆరాధించడమే ఇందులోని పరమార్థం దీపావళి నాడు ధనలక్ష్మి ఆరాధనతో పాటు చేయవలసింది ముఖ్యమైన గోలక్ష్మి ఆరాధన గోమాతని వృషభాన్ని అలంకరించి ఆరాధించితే దీపలక్ష్మి యొక్క అనుగ్రహం అంటే జగదాంబ అయిన మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని ధర్మశాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది మనకి సనాతన ధర్మంలో నాలుగు ముఖ్యమైన రాత్రులు ఉన్నాయి అందులో ఒక రాత్రి దీపావళి రాత్రి ఈ దీపావళి రాత్రినే మహారాత్రి అని అంటారు ఈ మహారాత్రి అత్యంత పుణ్యకాలం ఈ సమయంలో ఎవరైతే కాళీదేవిని ఉపాసిస్తారో లేదా ఆరాధిస్తారో వారికి కాలం అనుకూలంగా మారుతుంది వారికి జీవితంలో ఎటువంటి సమస్యలున్నా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అవన్నీ తొలగిపోయి అనుకూల పరిస్థితులు అనుకూల సమయం వారికి లభిస్తుంది దీపావళి పర్వదినం నాడు ప్రాతకాలంలో నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయడం లక్ష్మీప్రదం ఈ రోజున నూనెలో లక్ష్మి నీటిలో గంగా వసించి ఉంటారు ప్రదోష వేళ దీప పూజ లక్ష్మీ పూజ చేయాలి సాధ్యమైతే పగలు ఉపవాసముండి సాయంత్రం దీపారాధన తరువాత భోజనం చేయవచ్చు కొన్ని ప్రాంతాల్లో కొరువులు ధరించి పితృదేవతలకు మార్గం చూపించే సాంప్రదాయం ఉంది దీపారాధనలు బాణాసంచ అయిన తరువాత అర్ధరాత్రి వేళ ఇల్లు వాకిళ్ళు తుడవాలి ఇది అలక్ష్మిని తొలగిస్తుంది